నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎంటీవీ, దిస్ ఇస్ రాజమౌళి. ఈ ప్రపంచంలో మనుషులు అన్న తర్వాత మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీస్ కనుక ఏదన్నా మంచి పని చేస్తే ఈ సమాజంలోకి అది మంచి వెళ్ళిపోతుంది, అదే సెలబ్రిటీస్ చెడు పని చేస్తే ఈ సమాజంలోకి అది చెడుగా వెళ్ళిపోతుంది. సో ఏది ఏమైనా మన ప్రవర్తన మీద ఉంటుంది. సెలబ్రిటీ అన్నది అంటే ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి అన్నది ఈ సమాజానికి ఒక ఆదర్శ పురుషునిగా నిలవాలన్నది ఇక్కడ సారాంశం. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఆయన సెలబ్రిటీ కాకపోతే నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు అసలే లేదు. అయితే ఇవాళ ఆయన ప్రభావం ఈ సమాజం మీద చాలా పడింది, పడుతుంది కూడా. అట్లాంటి వ్యక్తి ఒక చెడు విషయాన్ని ప్రజలకి ఆయన చొప్పించేసాడు. అది నాకు బాధాకరమైన విషయం. సో ఆ వ్యక్తి ఎవరో కాదు అన్నది చెప్పే ముందు ఇంకొకటి చెప్తా, వయసు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యవ్వనంలో ఉన్నది ఒక రకం, వయసు మీద పడ్డది ఒక రకం. ఆ వయసు దాదాపుగా 70 సంవత్సరాల వయసు వస్తున్న వ్యక్తి, సినిమాలలో ఒక తరాన్ని సృష్టించిన వ్యక్తి, ఒక వేవ్ను సృష్టించిన వ్యక్తి, ఒక ఒడవడిని సృష్టించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి గురించి మనం ఇలా మాట్లాడుతున్నాం. అట్లాంటి వ్యక్తి ఈ సమాజానికి ఒక చెడు సందేశాన్ని ఇచ్చినన్నది నాకు బాధ కలిగిస్తున్న విషయం. ఈ వీడియో సారాంశం కూడా అదే. ఆ వ్యక్తి ఎవరో కాదు, చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఒక అభిమానం, అంటే తెలుగు రాష్ట్రాలలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అభిమానించిన వ్యక్తి దాదాపుగా తక్కువ శాతం అనుకుందాం. అట్లాంటి వ్యక్తి గురించి వాళ్ళు నేను మాట్లాడాలంటే నిజంగా నాకే సిగ్గు, శరము అనిపిస్తుంది. ఇంత బాధతో నేను మాట్లాడుతున్నానంటే దయచేసి మిత్రులారా, మీరు కూడా ఆలోచించండి. ఈ వీడియో నేను ఊరికే నా ఆవేశం ఏదో చెప్పుకోవడానికి నేను మీతో చెప్పట్లేదు, నేను వాస్తవాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇట్లాంటి వ్యక్తి నిజంగా ఆయనకు కనుక ఆయన విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. 70 సంవత్సరాల వయసు వచ్చింది, కష్టపడి పైకి వచ్చిండు, తన నటనతోని యావత్ ప్రపంచాన్ని ఆల్మోస్ట్ ఆల్గా మెప్పించాడు. అట్లాంటి వ్యక్తి ఒక దుర్మార్గపు, ఒక నికృష్టపు, ఒక సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నాడంటే నాకు బాధ అనిపిస్తుంది. వ్యాపారం పక్కన వెళ్దాం. మనిషి ఈ ప్రపంచంలో మనిషి పుట్టుకనే ఒక అద్భుతమైన జన్మ ఇది. దానికి ఆ జన్మని సార్థకం చేసుకోవాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కానీ సమాజం నుంచి వచ్చే చెడుని అతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో అన్నిటిని మించి ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఈయన చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్ గురించి వారిని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, దయచేసి ఈ వీడియో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు లైక్ కొట్టండి, నాకు షేర్ చేయండి అని కూడా నేను అనడం లేదు. విన్న వ్యక్తులలో ఒక వ్యక్తి కనుక మారితే ఈ సందేశాన్ని ఆ వ్యక్తి వెనక దగ్గరికి తీసుకెళ్తే, ఆ వ్యక్తి లోపల మార్పు వస్తే, ఆయన రియలైజ్ అయితే, ఆ రియలైజేషన్ని మళ్ళీ ప్రజలకు చెప్తే ఇది చాలా ప్రభావితం చేస్తుంది. నేను ఇన్ని నీతి మాటలు చెప్తున్నా కదా, నేను ముందు నా గురించి ఒక మాట చెప్పిన తర్వాత నేను చిరంజీవి గారి గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. ఎగ్జాంపుల్, నేనేం చేస్తున్నానంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే కాదు, సైన్స్ ప్రూవ్ చేసింది. ఈ సో కాల్డ్ టూత్ పేస్ట్లలో క్యాన్సర్ కారకాలు, అవశేషాలు ఉన్నాయి. ఆ టూత్ పేస్ట్ వాడితే మనకు క్యాన్సర్ వస్తుందని తెలిసిన తర్వాత, నేను నిర్ధారించుకున్న తర్వాత 10 సంవత్సరాల నుంచి నేను టూత్ పేస్ట్ వాడడం లేదు. ఇది నేను ప్రజలకు సందేశంగా తీసుకెళ్ళిన, ప్రజలకు చెప్పిన, అంటే నాకు తెలిసిన లిమిట్లో. నేను సెలబ్రిటీని కాదు అయినా కూడా నాతో మారే వ్యక్తులకు, నేను చెప్పే మారే వ్యక్తులకు చెప్పిన, అందులో దాదాపుగా 10 మంది దాకా మారిండు. వాళ్ళకు నేను సల్యూట్ కొడుతున్నా. రీసెంట్గా నా మిత్రుడు జర్నలిస్టు బింగి స్వామి అన్నాడు, ఆయనకు కూడా నేను ఈ ఉపవాసం గురించి చెప్పిన, అతను ఫాలో అవుతున్నాడు. దాదాపు ఆయన 5 కిలోలు తగ్గాడు నెల రోజులలో. సో ఇట్లనే ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన ఆచరించి నేను చెప్తున్నా. కానీ చిరంజీవి గారు చేసిన దుర్మార్గమైన పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, ఒక పాల గురించి ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ చేసిండు. ఆ పాలు ఎంత నీచపు, నికృష్టపు పాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అడల్టరేట్ అవుతుంది, అంటే కల్తీ అవుతున్నాయి. ఆ పాలను ఈయన ప్రమోట్ చేస్తున్నాడు. ఇది సమాజానికి ఆయన ఇస్తున్న సందేశం ఏంటి? నేనేం ఒకటే సూటి ప్రదర్శిస్తున్న చిరంజీవి గారు, మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. మీకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ సంవత్సరాలలో, ఈ వయసులో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసి సంపాదించిన డబ్బు ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ప్రజల ఆ పాలు తాగిన ప్రజలు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయేటోడు ఒకడు, థైరాయిడ్ గ్రహం వచ్చేటోడు ఒకడు, బీపీ వచ్చేటోడు ఒకడు, షుగర్ వచ్చేటోడు ఒకడు, ముఖాల నొప్పులు వేసేటోడు ఒకడు, రకరకాల ప్రభావాలు, దుష్పరిణామాలు చూస్తున్న అట్లాంటి పాలను మీరు ప్రమోట్ చేస్తున్నారంటే మీ విజ్ఞత వదిలేస్తున్నా. నేను ఒకటే సూట్ ప్రశ్నిస్తున్నా, మీకు ఒక కొడుకున్నాడు, మీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, మీకు మన్మలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పాలని మీ మన్మరాలకు తాగించండి. మీ కొడుకు బిడ్డ ఉంది కదా, ఆ అమ్మాయికి తాగించండి. మీరు వాళ్ళు కూడా డాక్టర్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు తెలుసు ఆ పాలలో ఎన్ని కెమికల్స్ కలుస్తాయి, ఎంత కల్తీ కలుస్తుందని. కొంచెం అన్న ఆలోచించండి చిరంజీవి గారు, ఇది ఆవేదనతో చెప్తున్నది. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు, రాజ్యసభ ఒక సొంత పార్టీ పెట్టారు, రాజకీయ పార్టీ పెట్టారు, కొన్ని సీట్లు గెలుచుకున్నారు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు,
కేంద్ర ప్రభుత్వం మీకు బిరుదిరిచి సత్కరించింది, మీ తమ్ముడు సీఎం అయ్యిండు, ఇంకా కూడా మీరు ఆలోచించకపోతే నిజంగా మీ జీవితం నిరర్ధకమే, మీ జీవితానికి సార్థకతనే ఉండదు. మీరు ఒక నాకు చెప్పాలంటే కూడా మాటలు రావడం లేదు. దయచేసి మీరు ఆ పాలను ప్రమోట్ చేసే అడ్వర్టైజ్మెంట్ని మీరు ఆపేయండి, అది మీ విజ్ఞత వదిలేస్తున్నా. ఇంకా లేదు, నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ప్రజలు అవసరం లేదు, నేను నీతుని మాత్రమే చెప్తాను, నేను ముఖానికి రంగులు వేసుకుని తైతక్కలే ఆడతాను అంటే మాత్రం మిమ్మల్ని క్షమించేది ఆ దేవుడే అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ బాధ నాది కాదు, నేను దాదాపుగా 10-15 మంది ఆంతరంగిక మిత్రులతో చర్చించిన తర్వాత నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నిజంగా మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా. కానీ మీరు చేసిన ఈ నికృష్ట పని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు, మిమ్మల్ని ప్రకృతినే క్షమించదు. ఎందుకంటే ప్రకృతిలో దొరికే పాలు స్వచ్ఛమైనవి, ఆ పాలల్లో కల్తీ కలుపుతున్న ఇలాంటి దుర్మార్గులు, ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న నికృష్టుని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి, దొంగతనం చేసినోడే కాదు దోషి, దొంగతనానికి సహకరించినోడు కూడా దోషి అంటారు. అట్లనే పాపం చేసినోడే పాపి కాదు, పాపం చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కూడా పాపాత్ముడే, దుర్మార్గుడే. ఇట్లాంటి అపవాదులన్నీ మీరు వద్దు. మీకు దయచేసి ఈ వీడియో ఆయన దగ్గర కనుక వెళ్తే, ఆయన లోపల మార్పు వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నాతో పాటు షేర్ చేసుకున్న మిత్రులు కూడా హ్యాపీ, తర్వాత ఈ సమాజం కూడా హ్యాపీ. మీ గురించి కొంత వాళ్ళు ఉపశమనం పొందరు. సో అట్లాంటి నీచపు పాలనే మీరు ప్రమోట్ చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాదేమైనా నా మాటలు ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్.